ఫైనల్లీ మనమైతే ఇక్కడ ఊటీ కొల్లి హిల్స్ రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మేము ఉంటున్న విల్లా అన్నమాట, రిసార్ట్. ఈ సరౌండింగ్స్ చూడండి, చాలా బాగున్నాయి. ఇది ఇదైతే ఎంట్రీ, ఇక్కడైతే పార్కింగ్. మన వైట్ హార్స్ ఎక్కడ స్టార్ ఇక్కడ పార్క్ చేసాము. ఇది ఎంట్రీ. మనకి ఉండడానికి సోఫాలు అవి ఉన్నాయి, ప్లస్ టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి, క్యారమ్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ పైన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది. ఇక్కడ కింద డైనింగ్ టేబుల్ టైప్. ఇక్కడ రిసార్ట్లో చాలా రూమ్స్ ఇచ్చేసి ఒక్కొక్కరికి ఒక్క రూమ్ కింద ఇస్తున్నారన్నమాట. ఇది డూప్లెక్స్ బిల్డింగ్ టైప్ అన్నమాట. డూప్లెక్స్ బిల్డింగ్ టైప్ సెగ్రిగేట్ చేసేసి రూమ్స్ని ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కరికి ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని రూమ్స్. ఇదిగో రూమ్ నెంబర్ 3, కూర్చోడానికి జనాల కూర్చోడానికి. ఇక్కడ మళ్ళీ రూమ్ నెంబర్ 5, రూమ్ నెంబర్ 4. మందైతే పైన రూమ్ అయితే ఖచ్చితంగా చాలా బాగుంది. పర్ హెడ్ వచ్చేసి 1000 పడింది. సో 4000. 7, 8, 9, 10, 11 టోటల్ 11 రూమ్స్ అన్నమాట. ఇది 9th రూమ్. మనం ఉంటున్న రిసార్ట్ పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. పర్ హెడ్ 1000 అయితే వర్త్ అయ్యని అనుకుంటున్నాం మేమైతే. ఫుల్ హాట్ వాటర్ ఉన్నాయి. నేను రూమ్ ఇంకా మీకు చూపించలేదు కదా, ఫుల్ హాట్ వాటర్ అయితే ఉన్నాయి ప్రజెంట్, బెస్ట్. పైకి ఎక్కి చూపిస్తాము ఒకసారి. ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. గోప్రో క్యాచ్ పర్లేదు. వర్షం పడుతున్నప్పుడు వ్యూ మాట చూడండి, అక్కడ మేఘాలు కదులుతున్నాయి. ఇది పన్ను ఇది క్వీన్ క్వీన్ సైజ్ బెడ్స్ అన్నమాట. ఇక్కడ బాల్కనీ, బాల్కనీ కాదు అదే విండో. ఈ విండో నుంచి కంప్లీట్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ టీవీ కూడా ఉంది, ప్లస్ కబోర్డ్స్ ఉన్నాయి. బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఫుల్ హాట్ వాటర్ అయితే వస్తున్నాయి, బెస్ట్.
ఉన్నా రూమ్ లోంచి బాల్కనీ చూడండి వ్యూ, విండో వ్యూ ఇది. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే రూపి రిసార్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. వాటర్ ఫాల్స్ కంటే ముందు వ్యూ పాయింట్ గా వచ్చేద్దాం అనుకుంటున్నాం. ప్లస్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ కూడా ఇదే. ఈ ప్లేస్లో నెమళ్ళు ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, నిన్న ఇదే కనిపించింది. ఏ నెమళ్ళు అది కాదు, బోట్ హౌస్ ఇక్కడ బోటింగ్ చేస్తూ ఉంటారు. బట్ మాకైతే అక్కడ బోరింగే ఉంటుందని అక్కడికి అయితే వెళ్ళలేదు, జస్ట్ వ్యూ పాయింట్కి ఆ వాటర్ ఫాల్స్కి కవర్ చేద్దామని వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్ దగ్గర 1200 స్టెప్స్ అంటే కిందకి దిగాలి, మళ్ళా 1200 స్టెప్స్ పైకి ఎక్కాలి, తీరిపోద్ది యాక్చువల్లీ. కానీ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటాయని విన్నాం, సో ఎక్స్ట్రా డ్రెస్ అయ్యి తీసుకెళ్ళి అన్నీ బాగుంటాయి కనుక అక్కడ బాతింగ్ అయ్యి చేసి వెనక్కి వస్తాం. అది ఇక్కడ బోట్ హౌస్ అని ఉంది చూడండి. ఇక్కడ పనస చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి, పెద్ద పెద్ద పనస చెట్లు. రోడ్ అయితే చాలా బాగుంది అబ్బా. ఈ ప్లేస్ దగ్గరే నన్ను మేము ఆగి ఫోటోలు అవి తీసుకున్నాం. ఇక్కడ నిన్న యాక్చువల్గా క్లైమేట్ చాలా బాగుంది, ఫుల్ ఇది వాటర్ వర్షం అయ్యి పడి అక్కడ ఫోటో సీనిక్ వ్యూస్ అయ్యి చాలా బాగా వచ్చినాయి. కనిపిస్తుందా నెమళ్ళు పరిగెట్టేస్తున్నాయి, అవి చాలా అబ్జర్వ్ చేస్తున్నాయి, దూరం ఉన్నాయి కూడా. గోప్రోలో కనిపిస్తుంది బట్ అంత క్లారిటీగా ఉండవు అనుకుంటా. ఆ చివరి ఉంది చూసారా రిసార్ట్ అడవిలో. మళ్ళా ఇది వ్యూ పాయింట్కి వెళ్ళే రూట్ డైరెక్ట్గా, ఇంకా ఒక 2 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి వ్యూ పాయింట్. బాగానే ఉంది రూట్ అయితే, ఇది కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ నెమళ్ళు ఎక్కువ ఉన్నాయి బాగా. వ్యూ పాయింట్ వెళ్ళే దారిలో ఈ వ్యూ మన ఎంట్రీ ఛార్జ్ వచ్చేసి 20 రూపీస్. మా ఓ టికెట్స్ తీసుకుంటున్నాడు. సీకు రాయ్ వ్యూ పాయింట్ ఎక్కడైతే మేఘాలు కొండలు కలిసిపోయినట్టు అన్నారు. సెరుకు వ్యూ పాయింట్ దగ్గర అడవి వీడియో ఇందాక పనస చెట్లు ఎక్కువ ఉంటాయని చెప్పగా చూడండి, మొత్తం కొల్లి హిల్స్ అంతా ఇవే ఉన్నాయి పనస చెట్లు. కొన్ని కొన్ని అయితే మొత్తం మాడిపోతున్నాయి, అయినా సరే ఎవడ పోయట్లేదు. ఇదే మన రామలంకలో ఉంటే తక్కువ వేస్తారు ఈ బాడీ.